హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను, ఇన్వెస్టింగ్ ఇన్ అన్ ఇండెక్స్ ఫండ్. ఓకే, సో ఈ ఇండెక్స్ ఫండ్ డిఫరెంట్ ఇండెక్స్ ఫండ్ ఇది. ఓకే, విచ్ ఓన్లీ ఇన్వెస్ట్ ఇన్ ఫార్మా కంపెనీస్. ఓకే, ఫార్మా కంపెనీస్, హెల్త్ కేర్ రిలేటెడ్ కంపెనీస్ ఇన్ ఎంఎస్ఈఏ ఇండెక్స్, అంటే మనకి ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్. ఓకే, సో ఈ ఇండెక్స్ ఫండ్లో ఇండియా నుంచి కొన్ని కంపెనీస్, అలాగే గ్లోబల్ మార్కెట్స్ నుంచి కూడా కొన్ని కంపెనీస్ అనేవి ఉన్నాయి. సో అవేంటో నేను డిస్కస్ చేస్తాను. అండ్ అగైన్ బేస్డ్ ఆన్ ఈ అనాలిసిస్, నేను బేస్డ్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్ బేసిస్లో ఈ స్టాక్, ఈ ఇండెక్స్ ఫండ్ నేను సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. సో దీని గురించి నేను మీతో ఇప్పుడు డిస్కషన్ చేస్తాను. ఓకే, సో కంప్లీట్ వీడియో చూడండి, సో కంప్లీట్ డీటెయిల్స్ మీకు అర్థమవుతాయి. ఓకే, సో ఫ్రెండ్స్, ఇదే కనుక ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ నేను లాట్ ఆఫ్ వీడియోస్ నేను చేశాను రిగార్డింగ్ టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, ఫైనాన్షియల్ రేషియోస్ గురించి, కంపెనీస్ని ఏ విధంగా ఎనలైజ్ చేయాలి, ఇలా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఓకే, డెఫినెట్లీ మీరు ఒక ఇన్వెస్టర్ కానీ ట్రేడర్ కానీ అయినట్లయితే కనుక మన ఛానల్ మీకు డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఫార్మా సెక్టర్ గురించి నేను ఫస్ట్ టైం మాట్లాడింది ఆల్మోస్ట్, ఇది నేను మీతో ఇంతకు ముందు కూడా డిస్కస్ చేశాను 8 మంత్స్ బిఫోర్. ఓకే, సో ఏప్రిల్, ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్లో నేను ఫార్మా సెక్టర్ గురించి 2 వీడియోస్ చేశాను, కంప్లీట్ సెక్టర్ అనాలిసిస్, ఆ తర్వాత స్టాక్స్ గురించి కూడా. ఓకే, సో ఆ స్టాక్స్, ఆ తర్వాత మనకి కొన్ని స్టాక్స్ ఆఫ్టర్ దట్ ఎనాలిసిస్, సో ఇంకా మార్కెట్స్లో ఫాల్ ఉండి, ఓకే, మార్కెట్స్లో ఇంకా ఫాల్ ఉన్నప్పుడు ఫస్ట్ సెక్టర్ మనకి కనిపించింది, విచ్ ఇస్ ఫార్మా. సో అప్పటి నుంచి కూడా ఐఎమ్ బుల్లిష్ ఆన్ ఫార్మా. అండ్ రీసెంట్లీ, అండ్ ఇండెక్సే దగ్గర దగ్గర 50% రిటర్న్స్ ఇచ్చింది ఫార్మా ఇండెక్సే. అండ్ కొన్ని కంపెనీస్ ఆల్రెడీ డబుల్ అయినాయి, మోర్ దాన్ 100% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ వీక్ నేను ఫార్మా సెక్టర్ పైన ఒక అనాలిసిస్ చేశాను, ఆ తర్వాత నుంచి కూడా బేస్డ్ ఆన్ దట్ అనాలిసిస్ మనకి ఫార్మా అనేది బుల్లిష్గా ఉంది. ఓకే, సో ఇక్కడ నేను కొన్ని సెక్టర్ గురించి మాట్లాడాను కానీ మ్యూచువల్ ఫండ్స్ వాటి వీటి గురించి మాట్లాడలేదు. సో ఇక్కడ నేను ఒక ఫండ్ని బేస్డ్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్ ఈ ఫండ్ నేను సెలెక్ట్ చేయడం జరిగింది. సో ద ఫండ్ నేమ్ ఈజ్ ఎడిల్వైస్ ఎంఎస్సిఐ ఇండియా డొమెస్టిక్ అండ్ వరల్డ్ హెల్త్ కేర్ 45. ఓకే, సో నేమ్ కొద్దిగా ఎడిల్వైస్ ఫండ్ ఇది, డొమెస్టిక్ అండ్ వరల్డ్ హెల్త్ కేర్ ఫండ్, 45 కంపెనీస్ ఉన్న ఫండ్ ఇది. ఓకే, సో ఈ ఫండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే దిస్ ఇస్ ద చార్ట్. ఈ ఫండ్ సో రీసెంట్గా స్టార్ట్ చేశారు 20 అక్టోబర్, అంటే నవంబర్ డిసెంబర్ కేవలం 2 మంత్స్ అయింది, వాళ్ళతో మనం చూసుకుంటే కేవలం 2 మంత్స్ అయింది. ఇఫ్ యూ సీ ఫ్రమ్ ఇన్సెప్షన్, సో ఈ ఫండ్ దగ్గర దగ్గర 10 NAV నుంచి ఇవాళ ఆల్మోస్ట్ 11 NAV, అంటే ఆల్మోస్ట్ ఇన్సెప్షన్ నుంచి మనకి ఇక్కడ మనకి, అంటే ఈ ఫండ్ స్టార్ట్ చేసి 2 మంత్స్లో ఆల్రెడీ మనకి మోర్ దాన్ 10% రిటర్న్స్ ఇచ్చింది. ఓకే, సో ఓకే ఫ్రెండ్స్, సో జస్ట్ ఇక్కడ మీరు ఆ డీటెయిల్స్ కూడా చూడొచ్చు ఒకవేళ మీరు వెళ్ళి. ఓకే, సో ఎంత రిటర్న్స్ ఇచ్చింది అనేది కూడా మీరు చూడొచ్చు. ఓకే, సో ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ ఆల్రెడీ చెప్పాను కదా, 10 to 11. ఓకే, సో ఆల్మోస్ట్ మోర్ దాన్ 10% లాస్ట్ 2 మంత్స్లో మనకి మోర్ దాన్ 10% రిటర్న్స్ ఇచ్చినట్లు. ఓకే, రైట్. సో అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఈ ఫండ్ ఇక్కడ నేను చార్ట్ మీకు ఓపెన్ చేశాను, న్యూ ఫండ్. అండ్ ఇక్కడ చూడండి రీసెంట్గా ఇట్ ఈజ్ ఎ బ్రేక్అవుట్. ఓకే, సో యాజ్ పర్ టెక్నికల్ ఈ చార్ట్స్ చూడటం దాని ప్రకారం దిస్ ఈజ్ ఎ బ్రేక్అవుట్. అండ్ ఐ నో ఈ బ్రేక్అవుట్ తర్వాత ఐ హ్యావ్ మై స్టాప్ లాసెస్, ఆ తర్వాత నా స్టాప్ లాస్ కూడా ఉంది, ఎంట్రీ ఆల్రెడీ డిఫైన్ అయ్యి ఉంది, ఎగ్జిట్ కూడా నాకు తెలుసు స్టాప్ లాస్. ద స్టాప్ లాస్ ఈజ్ అరౌండ్ 2% ఫ్రెండ్స్. సో కేవలం 2% కనుక ఇది రిట్రేస్ అయితే కనుక ఐ విల్ ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫండ్. సో మై టెక్నికల్, నా టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం దిస్ హ్యాజ్ ఎ ప్రాపర్ ఓకే ఎంట్రీస్, ఆ తర్వాత ఎగ్జిట్స్ కూడా ఐ ఆల్రెడీ నో ఎగ్జిట్స్. ఓకే, ఆర్ఎల్స్ నేను జస్ట్ ఐ విల్ జస్ట్ ట్రై టు ట్రైల్. ఓకే, సో వన్స్ 11 టార్గెట్స్ రీచ్ అయిన తర్వాత 11.22, ఆ తర్వాత ఇంకా 11.22 ఆర్ మై ఫస్ట్ టార్గెట్స్. ఓకే, ఆ తర్వాత 11.5, ఆ తర్వాత 12. సో దీస్ ఆర్ మై టార్గెట్స్. సో నేను ఐఎమ్ రిస్కింగ్ ఓన్లీ 2%, బట్ ఇక్కడ నాకు చూసినట్లయితే ఇఫ్ 11.22 నాకు అచీవ్ అయితే ఆల్మోస్ట్ 5% నేను అచీవ్ అయినట్లు, 11.5 ఆర్ 12 అచీవ్ అయితే కనుక ఆల్మోస్ట్ 12 to 15% నేను అచీవ్ అయినట్లు. సో దిస్ అనాలిసిస్ ఈజ్ బేస్డ్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్ ఈ సెలెక్షన్. బట్ నాట్ ఓన్లీ దట్ టెక్నికల్ అనాలిసిస్, ఈ ఫండ్ టెక్నికల్ అనాలిసిస్తో పాటు నేను మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను ఈ పర్టికులర్ వీడియోలో, లాస్ట్ వీక్ చేసిన వీడియోలో ఫార్మా సెక్టర్ బుల్లిష్గా
ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయని. సో ఇఫ్ ఐ ఆమ్ రైట్ ఐ విల్ బీ మేకింగ్ మోర్ దాన్ 10% ఆర్ 15%, ఇఫ్ ఐ ఆమ్ రాంగ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను 2% అనేది నా ఇనిషియల్ ఎస్ఎల్. ఓకే, సో ఈ ఫండ్ గురించి నేను డిస్కస్ చేస్తాను. మెయిన్లీ దిస్ ఈజ్ ఇండెక్స్ ఫండ్ ఫ్రెండ్. ఓకే, సో ఈ ఇండెక్స్ ఫండ్లో మీరు చూడండి, ఎక్స్పెన్స్ రేషియో ఈజ్ 0.48%. ఫర్ డైరెక్ట్ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో 0.48%, విచ్ ఈస్ గుడ్. ఓకే, సో ఇక్కడ కొద్దిగా మిగిలిన ఇండెక్స్ ఫండ్స్తో పోల్చుకుంటే దిస్ ఈజ్ ఎక్స్పెన్సివ్, బట్ ఇది స్టిల్ బీయింగ్ మిగతా ఫండ్స్తో పోల్చుకుంటే దిస్ ఈజ్ ఓకే. అంటే మిగతా డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ పోల్చుకుంటే కూడా ఇట్ ఈస్ చీప్, బట్ మిగతా ఇండెక్స్ ఫండ్స్తో పోల్చుకుంటే దిస్ ఈజ్ ఎక్స్పెన్సివ్. ఓకే, ఎందుకు అంటే దిస్ ఈజ్ ఆల్సో ఇన్వెస్టింగ్ ఇన్ గ్లోబల్ మార్కెట్, సో దానివల్ల మనకి కొద్దిగా ఎక్స్పెన్స్ రేషియో అనేది ఎక్కువ ఉంది ఇండెక్స్ ఫండ్స్తో కంపేర్ చేసుకుంటే. బట్ మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ఎక్స్పెన్స్ రేషియో అనేది తక్కువ. ఓకే, సో అది గమనించండి. ఎగ్జిట్ లోడ్ చూడండి, ఐ లైక్ మ్యూచువల్ ఫండ్స్ అండి. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, ఐ హ్యాడ్ ఎ లిస్ట్ ఆఫ్ కంపెనీస్, లిస్ట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ వేర్ ఎగ్జిట్ లోడ్ ఈజ్ నో జీరో. సో అలాంటి ఫండ్స్లో నేను ఎక్కువ ట్రేడ్ చేయడానికి, ఐ మీన్ టెక్నికల్ అనాలిసిస్ యూస్ చేసి ట్రేడ్ చేయడానికి ఐ లైక్ దెమ్. సో ఎగ్జిట్ లోడ్ చూడండి ఇక్కడ ఈజ్ నిల్. ఓకే, సో అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఇన్సెప్షన్ డేట్ వచ్చేసి 20 అక్టోబర్, 2 మంత్స్ క్రితమే నేను మీకు చెప్పాను. ఓకే, సో నెంబర్ ఆఫ్ కంపెనీస్ చూడండి, ది స్కీమ్ ఇక్కడ చూడండి, ఈ స్కీమ్ ఆబ్జెక్టివ్ చూడండి. ఓకే, ద స్కీమ్ విల్ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్. ఓకే, ఎంఎస్సిఐ ఇండియా డొమెస్టిక్ అండ్ వరల్డ్ వైడ్ హెల్త్ కేర్లో 45 కంపెనీస్లో ఇది ఇన్వెస్ట్ చేస్తుంది. ఓకే, సో స్కీమ్లో ఇక్కడ మనకి ఫార్మా కంపెనీస్ మనం చూసినట్లయితే 84% ఫార్మా కంపెనీస్ ఉన్నాయి అండ్ 14% దగ్గర హెల్త్ కేర్ సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, డాక్టర్ రెడ్డీస్లో మనకి 10% ఇన్వెస్ట్ చేస్తుంది, దివీస్లో 9%, సన్ ఫార్మాలో 7.5%, సిప్లాలో 6%. అలాగే గ్లోబల్ కంపెనీస్ మనం చూసుకున్నట్లయితే జాన్సన్ అండ్ జాన్సన్, ఓకే ఇక్కడ చూద్దాం. ఓకే, జాన్సన్ అండ్ జాన్సన్ విచ్ ఈస్ ఓకే మనకి అమెరికన్ కంపెనీ, మనందరికీ తెలిసిన కంపెనీ, అందులో దగ్గర 4.5%. ఓకే, ఆ తర్వాత అపోలో హాస్పిటల్స్, ఇంకా మనం చూసినట్లయితే మర్క్. ఓకే, మర్క్ ఈజ్ ఏ యుఎస్ కంపెనీ అండి, ఫార్మా కంపెనీ. ఓకే, అండ్ నోవార్టిస్, మనకి ఈ నోవార్టిస్ అనేది ఇది కూడా యుఎస్ ఫార్మా కంపెనీ. ఓకే, యాబీవీ కూడా, అలాగే థెర్మోఫిషర్ సైంటిఫిక్, ఇది మనకి ఫార్మా ఎక్విప్మెంట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అలాగే మెట్రానిక్ ఉంది, ఇది కూడా ఫార్మా ఎక్విప్మెంట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో ఇక్కడ ఇలాంటి లాట్ ఆఫ్ అబ్బాట్ ఇండియా ఉంది, ఇక్కడ అబ్బాట్ ల్యాబొరేటరీస్ యుఎస్ కంపెనీ కూడా ఉంది. ఓకే, సో అలాగే సెనాఫీ ఉంది, గ్లెన్మార్క్ ఉంది, ఓకే ఫార్టీస్, డాక్టర్ లాల్ ప్యాత్ ల్యాబ్స్, మెట్రోపాలిస్ హెల్త్ కేర్, జుబిలెంట్ లైఫ్ సైన్సెస్, ఆ తర్వాత స్ట్రైకర్ కార్పొరేషన్, జెల్డ్ సైన్సెస్, ఓకే ఇవి యుఎస్ కంపెనీస్, బెక్టాన్, ఓకే బయోజెన్ యుఎస్ కంపెనీ, ఓకే ఆస్ట్రజెంకా ఫార్మా, ఓకే అలాగే ఇక్కడ చూడండి ఈక్వా హోల్డింగ్. సో ఇవన్నీ కూడా యుఎస్ కంపెనీస్, ఆ తర్వాత ఇండియన్ కంపెనీస్ అండ్ గ్లోబల్ కంపెనీస్ కూడా కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు వెళ్ళి ఈ కొన్ని కంపెనీస్ ఇవి ఏ మార్కెట్స్లో ట్రేడ్ అవుతాయో కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ నేను చూపిస్తాను యుఎస్ఏ, ఇవన్నీ ఇండియా, యుఎస్ఏ. ఇక్కడ చూడండి చైనా, విచ్ ఈజ్ నోవార్టిస్, ఈ కంపెనీ ఐ థింక్ చైనా నుంచి తీసుకున్నట్లున్నారు. ఓకే అలాగా ఓకే మోస్ట్లీ యుఎస్, ఇండియా, ఆ తర్వాత ఒక చైనా, ఇక్కడ మనం ఒక కంపెనీ చైనా లిస్టెడ్ కంపెనీ ఒకటి మాత్రం మనం చూసాం. సో మోస్ట్లీ నేను మీకు చెప్పదలుచుకుంటుంది ఏంటంటే, సో ఈ కంపెనీస్ అన్నీ కూడా ఫార్మా రిలేటెడ్ కంపెనీస్ అండ్ ఈ ఫండ్ వచ్చేసి ఇండెక్స్ ఫండ్ అండ్ ఎగ్జిట్ లోడ్ లేదు, అలాగే ఎక్స్పెన్స్ రేషియో అనేది తక్కువ, చీప్ ఎక్స్పెన్స్ రేషియో మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేసుకుంటే. ఓకే, అండ్ అబౌ ఆల్ దీస్ థింగ్స్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను ఫార్మా సెక్టర్ యొక్క టెక్నికల్ అనాలిసిస్, ఒకసారి అక్కడికి వెళ్ళి చూడొచ్చు. అండ్ ఈ ఫండ్ కూడా, దిస్ ఫండ్ ఆల్సో హ్యాడ్ గివెన్ ఏ బై సిగ్నల్, ఓకే విత్ అ ప్రాపర్ స్టాప్ లాస్. సో ఒకవేళ ఫండ్ నేను అనుకున్న విధంగా 10% 15% పర్ఫామ్ చేసిందనుకోండి విత్ ఏ మై స్టాప్ లాస్ ఆఫ్ 2%, ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్. ఒకవేళ నా అనాలిసిస్ ఫెయిల్ అయ్యిందనుకోండి, ఐ ఆమ్ లూజింగ్ ఓన్లీ 2%. ఓకే ఫ్రెండ్స్, సో ఈ ఫండ్ వచ్చేసి మనకి ఎంఎస్సిఐ, ఓకే ఇండియా డొమెస్టిక్ అండ్ వరల్డ్ హెల్త్ కేర్ అనే ఫండ్. ఓకే, సో ఇది ఈడిల్వైస్ యొక్క, మనకి ఈడిల్వైస్ యొక్క బ్రోకింగ్ ఉంది కదా, ఈడిల్వైస్ మ్యూచువల్ ఫండ్ హౌస్ నుంచి వచ్చింది. ఓకే, సో ఈ ఫండ్ గురించి ఇంకా మీకు ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే చూడండి, ఈ ఫండ్లోకి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ని డౌన్లోడ్ చేసుకొని ఎంతంత వెయిట్స్ ఉన్నాయి ఏంటి అనేది ఆల్రెడీ నేను మీకు ఇక్కడ చూపించాను, బట్ స్టిల్ మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకొక
విషయం ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. నేను ఎటువంటి విధంగానూ నేను ఈ ఫార్మా ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి, ఈ ఫార్మా ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే నాకు వచ్చేది ఏమీ లేదు, ఓకే, ఈ ఫార్మా ఫండ్లో ఇన్వెస్ట్ చేయమనండి లేకపోతే ఇంకో దాంట్లో ఇన్వెస్ట్ చేయమని నేను చెప్పట్లేదు. ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే ఓన్లీ నాకు ఇది నేను చేస్తున్నాను లేకపోతే నా అనాలిసిస్ ఇది అని నేను చెప్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్, నా అనాలిసిస్ పాస్ట్లో చాలాసార్లు రాంగ్ అయింది, ఓకే, సో అండ్ ఫ్యూచర్లో కూడా రాంగ్ అవుతుంది, నాకు ఆ విషయం తెలుసు, ఓకే. సో డోంట్ వేస్ట్ ఓకే యువర్ టైమ్ ఆర్ ఎనర్జీ ఆన్ ఫాలోయింగ్ మై అనాలిసిస్. నా అనాలిసిస్ని నేను ఫాలో అవ్వమని చెప్పట్లేదు, బట్ ట్రై టు అండర్స్టాండ్ నేను నా అనాలిసిస్ని ఏది మీకు కన్వే చేస్తున్నాను, అండ్ ట్రై టు లెర్న్ ఫ్రమ్ ఇట్, ఓకే. ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, ఓకే. అండ్ ఫ్రెండ్స్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ నేను ఇన్వెస్టింగ్ టెక్నికల్ అనాలిసిస్, ఇదే విధంగా టెక్నికల్ అనాలిసిస్ నేను స్టాక్స్లో ఏ విధంగా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, టెక్నికల్ అనాలిసిస్ని స్టాక్స్లో ఏ విధంగా యూస్ చేసి మనం ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయొచ్చు అనే దానిపైన వర్క్షాప్ నేను కండక్ట్ చేస్తున్నాను. 2 డేస్ వర్క్షాప్ ఉంటుంది, ఈ కమింగ్ సాటర్డే అండ్ సండే. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఓకే, ఆ నెంబరు టెలిగ్రామ్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ ఈ నెంబర్కి చేయొచ్చు, ఆర్ ఈమెయిల్కి నాకు రిప్లై ఇవ్వచ్చు, ఓకే. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సో ఇక్కడ మనం డిస్కస్ చేసింది ఒక మ్యూచువల్ ఫండ్, ఒక ఇండెక్స్ ఫండ్ని మనం టెక్నికల్గా ఎలా సెలెక్ట్ చేసుకున్నాము, ఆ తర్వాత ఆ పర్టిక్యులర్ సెక్టర్ అనేది మనకి ఎంతలాగా పర్ఫామ్ చేస్తుంది అనేది కూడా మనం డిస్కస్ చేసుకున్నాము, ఓకే. సో ఇఫ్ యూ లైక్ ద అనాలిసిస్, మీ వ్యూస్, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అనుకుంటే కనుక తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ పర్టిక్యులర్ వీడియో పైన నా థాట్ ప్రాసెస్ పైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి, ఓకే. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.